ఎంత దుర్మార్గంగా అంటే ఈ అవినీతిలో కూరుకుపోయిన బురదలో కూరుకుపోయిన పందులు ఏ విధంగా అవినీతి బురద అందరి మీద చిమ్ముతాయో వేళకు పొద్దున్న లేస్తే పోలవరంలో స్పిల్వే కనపట్ల, పోలవరంలో డయాఫ్రమ్ వాల్ పనులు కనపట్ల, పోలవరంలో అప్పర్ లావర్ కాపర్ డ్యామ్ పనులు కనపట్ల, మనకు రావాల్సిన డబ్బులు కనపట్ల, ఎంతసేపటి కూడా అవినీతి బురదల్లాలి. ఇవాళ ఏదో విధంగా పోలవరం పనులు ఆపాలి. ఇవాళ కుట్రలో కుతంత్రాలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు లేపిస్తున్నారు, సుప్రీంకోర్టులో కేసు లేపిస్తూ ఉన్నారు. 41.5 మీటర్లో ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణం ఉందో ఆ డ్యామ్ నిర్మాణానికి అనుగుణంగా అక్కడ R&R ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన రీహాబిలిటేషన్ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతూ ఉన్న పనులు వేగవంతం చేయటానికి 2 జిల్లాల కలెక్టర్లు వాళ్ళ అధికారులంతా కూడా రీహాబిలిటేషన్ పనులు, సంబంధిత పంచాయతీరాజ్ R&B, సంబంధిత ఇరిగేషన్ అధికారులంతా కూడా ఆ గ్రామాల ప్రజలకి రోడ్డు సౌకర్యం కల్పించాలి, ఆ గ్రామాల రోడ్లు మునకలేకుండా ఏర్పాట్లు చేయాలి, ఆ రీహాబిలిటేషన్లో వెళ్ళే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఏ విధంగా ఎలా కట్టాలని ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఆర్థిక శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, సంబంధిత అధికారులంతా కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఉత్తరాలు ఇవ్వటం, సంస్థ కొంతమంది రిటైర్ అయిన ఇంజనీర్లు పంపించి ప్రజలను నమ్మించాలి, మా మీద బురద చల్లాలి, అక్కడ వేలాది మంది ఇంజనీర్లు, కార్మికులు, దేశ విదేశాలకు సంబంధించిన ఇంజనీర్లు 46 డిగ్రీల సెంటీగ్రేడ్లో ప్రాణాలను తెగించి వాళ్ళు అప్పర కాపర డ్యామ్ నిర్మాణం పూర్తి చేయాలి, స్పిల్వేలో సాధ్యమైనంత వరకు కాంక్రీట్ వేయాలి అని వాళ్ళు స్పిల్వే పనులు, స్పిల్ ఛానల్ పనులు, స్టిల్లింగ్ బేసిన్ పనులు, ఎప్రోచ్ ఛానల్లో పనులు, పైలట్ ఛానల్ దగ్గర పనులు, 902 హిల్ దగ్గర ఆ కొండగొట్టే పనులు, ప్రాణాలు తెగించి దేశ విదేశాలకు సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్ కార్మికులు, ఇంజనీర్లు పనిచేస్తూ ఉంటే మానవత్వం లేకుండా కుట్రల్లో కుతంత్రాలతో అవినీతిలో కూరుకుపోయి మీరు ఇవాళ బురదల్తో ఉన్నారు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే KSR RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.